ఏం చేస్తానో బ్లాగ్స్ అనేది తెలియదు కానీ ఇదైతే ఎక్స్ట్రా లగేజ్ ఒకటి రెడీ అయిపోయింది సాయి ఏమని చెప్రా 1 కి బయలుదేరదాం అనుకుంటే 2:30 అయ్యింది हेलो ऑल नमस्ते वेलकम बैक टू माय चैनल तेजश्री गावरी तेलुगु व्लॉग्स वीडियो वच्चेसी 2 days दी अंडी लाइक मेमैते ट्रिप की वेल्तुन्नामु 7 days की एक्कडिकी एंटी अनेदी नाकु कूडा असलु तेलियदु लाइक सर्प्राइज ट्रिप अन्नमाट दानी कोसम क्लियर गा नेनु ई वीडियो लो एक्सप्लेन चेस्तानु अंड इदि वच्चेसी मुंदु रोजु नाइट लाइक ट्रिप की वेल्ले मुंदु रोजु नाइट इक्कड गौरी ओक प्लांट नी आर्डर चेसारंडी इदि टर्टल वेन अंटार दीन्नि सो इदि कूडा एक्कडि नुंचि आर्डर चेसारो तेलुसा केरला नुंचि ओक 2 months बैक अनुकुन्नामु टर्टल वेन तीसुकोवाली अनि बट इक्कड चूसाम गानी एंदुको अंत अनिपिंचलेदु सो यूट्यूब लो कोन्नि वीडियोस चूस्ते केरलालो मंचिगा उन्नाई लाइक अक्कड ब्रीड एंदुको तीसुकोवाली अनिपिंचिंदि गौरी की अप्पुडु अनुकुन्नामु बट वदिलेसामु सरेले एंदुको अनि इदि सडन गा इन आर्डर चेसारंट अप्पटिकप्पुडु सो कोरियर वीसकरा अन्नारु एंटा अर्थं कालेदु एंदुकंटे बॉक्स पेद्दगा उंदी बट चाला लाइट वेट गा उंदिंदी सो ईना आफीस नुंचि वच्चि इप्पुडु ओपन चेशारन्नमाट चूस्ते इंदुलो मोक्कलु उन्नायि मेमैते शॉक अय्यामु इंका मीकु मोक्कल गुरिंचि मर्चिपोलेदा अदे बंधं उंटारनि मोक्कल विषयंलो मात्रं सो दानिकि इवि वच्चिनायि इवैते चाला तक्कुवे वच्चिनायि बट एंटंटे ई टटैल वैन उन्नायि कदा मनमु एक्कड पडिते अक्कड रेंडु आकुलु गुच्चिना सरे अवि मनकि मोत्तानिकि పెరిగిపోతాయంట సో చూడాలి ఎంతవరకు అవుతుంది అని సో సాయి కళ్యాణ్ చూడండి ఎలా ఏడిపిస్తున్నారో ఇన్ని ఏ అలా ఒక కాడనా ఆబోతుల్లో దిగిపోతుంది మంచిది ఇది కాదు ఏది చూపించండి మాకు ఫోటో ఫ్యూచర్ లో ఇలా అవుతదా ప్లాంట్ అది మొత్తం మంచిగా గ్రో అయిన తర్వాత ఆ విధంగా వస్తుందండి మంచిగా గుబురుగా వస్తుంది అండ్ దానికొచ్చిన పాట్ ఉంటుంది కదా అది అయితే ఇలా ఉండింది చాలా డెలికేట్ గా ఉండింది లైక్ నార్మల్ గా బయట దొరికేట్టుగానే ఉండింది అండ్ ఈ మొక్కకి ఏంటంటే మనం ఎక్కడ వేసినా సరే దానికి అదే ఎదిగేస్తుందన్నమాట మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో చూద్దాము అది ఎంత వరకు పెరుగుతుంది అనేది సో మేము కూడా ఇదే కదా ఎలా వస్తుంది అనేది మాకు ఐడియా లేదు అండ్ సాయి కళ్యాణ్ అయితే వాళ్ళ మావయ్య నేర్పిస్తున్నారు అన్నమాట మావయ్య వాష్రూమ్ లో కూడా ఒక్కొక్క మొక్క వేసేద్దాము ఇంకా మీ ఇంట్లో ఎక్కడ ఖాళీ లేదు అని ఇక్కడ చూసారా ఎలా చేశారో నేను ఏంటంటే వాళ్ళని వదిలేసి లోన ఏవో పనులు చేసుకుంటున్నాను లైక్ రేపు ట్రిప్ కి వెళ్ళాలి కదా చాలా పనులు ఉండిపోయినాయండి లైక్ సడన్ గా నేను బయలుదేరేసరికి సో నేను ఇలా బయటికి వచ్చేసరికి హాల్ లో ఈ విధంగా చేశారు వీళ్ళు ఆ మొక్కలకు వచ్చిన పేపర్స్ ఉంటాయి కదా సో వాటిని మొత్తం ఇల్లంతా చల్లారన్నమాట వాళ్ళకే చీపరిచి మీరే తుడండి అంటే అక్కడ కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు నేను తుడుస్తాను అని అసలు ఎంత కోపం వచ్చిందంటే అప్పుడే మొత్తం ఇల్లంతా నీట్గా చేశాను మళ్ళీ మార్నింగ్కి అవుతుందా లేదా అని నీట్గా చేసేసి వెళ్ళానన్నమాట లోన్కి వచ్చేసరికి మొత్తానికి ఇలా చేశారు వీళ్ళు ఇక్కడేదో అంటున్నానండి లైక్ ఏం చేస్తున్నారా పిల్లలు అలా పాడు చేస్తుంటే కానీ సో పిల్లలు ఎప్పుడూ అంతే కదా మనకి పని ఉన్నప్పుడు వాళ్ళు డబుల్ పని పెడుతూ ఉంటారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సుమ వాళ్ళకు కూడా ముందు రోజు నైటే చెప్పాము ఇలా ట్రిప్కి వెళ్తున్నాము అని సో మార్నింగే తను వచ్చేసింది కృతికి స్నానం చేయించేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాను బ్రేక్ఫాస్ట్ అది పెడతాను అని ఎందుకంటే కృతికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి 2 hours అయిపోతుందండి నాకు సో చాలా పనులు ఉన్నాయి కదా అని తను వచ్చేసి కృతిని తీసుకెళ్ళిపోయింది అండ్ మేము అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంటికి పంపించింది అనమాట ఇక్కడ ఒక బాబు ఉన్నాడు కదా వాడు సుమ వాళ్ళ బాబు వర్షి వీడికి బీచ్ అంటే చాలా భయం అండి సో అందుకే కళ్యాణ్ ఏడిపిస్తున్నాడు రా నేను బీచ్కి తీసుకెళ్తాను అని ఈ మధ్యన సుమ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఏదైనా పని మీద అన్నప్పుడు వర్షికి మేము బీచ్కి వెళ్తున్నాము అని చెప్తున్నారు సో అప్పుడు అయితే నేను బీచ్కి రాను అని చెప్పి మా ఇంట్లో ఉండిపోతున్నాడు అనమాట సో ఈ మధ్యన వీళ్ళు ఈ ట్రిక్ ఫాలో అవుతున్నారు వర్షిని వదిలేసి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా చాలా పనులు ఉండిపోయినాయండి లైక్ ముందు రోజు నైట్ చాలా బట్టలు ఉతికాను అవన్నీ ఫోల్డ్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను మళ్ళీ 1 week ఉన్నాం కదా సో మొక్కలు పాడవుతాయి అందుకే వీటికి వాటర్ వేసేసి వెళ్ళిపోతే మనకి 1 week వరకు ప్రాబ్లం ఉండదు
सो इदे सेल्फ वाटरिंग प्लांट अन्ट सारी पॉट सो मैं वाटर लेवल इंक्रीज अल्ली अड़ आ रेड कलर कदा आ स्ट्रिप लाटे अभी पैक ले सो मन की वाटर एक्वन सो तरवा वाटर तग्गे अभी किंदी इदे बा नचिंद अंडी अंड कृषि चूसारा వాడు ఆల్రెడీ బ్యాగ్ తగిలించేసుకున్నాడు వాడు బ్యాగ్ ఒకటి వాడు రెడీ చేసుకున్నాడు మిగతావేమీ ఇంకా మేము సర్దలేదు సో మొక్కలకి నీళ్ళు పోసేసి ఇల్లు అది క్లీన్ చేసేసుకొని బయలుదేరాలి ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు నైట్ తీసాం కదా మార్నింగ్ లేవగానే వీళ్ళు పాటింగ్ చేశారు మొత్తం వచ్చిన ప్లాంట్స్ అన్నిటిని ఇలా 3-4 వాటిల్లో స్ప్రెడ్ చేశారు చూడాలి మేము వచ్చేసరికి ఎలా ఉంటాయని ఈ పాటింగ్ అది నేను ఇంకా వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కదా हेलो गाइज गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल मेम ट्रिप बैलदेरुतुन्ना इध मुं रोजे असल असल अनुकोलेदु गौरी मुं रोज चेप्पारन्नमाट इला वन वीक लीव दोरिकिंदी सो मनम एक्कडिकन्ना वेल्दामु अनी अंटे एमी चेप्पलेदु गानी ट्रिप वेल्तुन्नामु 7 डेस की नुव्वु बैग पैक चेसुको अनि चेप्पारन्नमाट नाकैते शॉक अन्नमाट चाला चाला पनुंडि पोयिनायि बट्टलु अयिते बोल्ड उन्नायि वाषिंग चेयडानिकि सो अप्पुडिकप्पुडु इंका बट्टलन्नी वाषिंग चेसि इल्लु अदि क्लीन चेसुकोनेसरिकि चाला चाला नैट् 2 अला अयिपोयिंदि पड़कने सर की सो इपड़ 11:30 अला वन की मैं स्टार्टी इप्ड लगेज पैकना ने पटकना 7 डेज ट्रिप की अनेक चूपना इदे अनएक्सपेक्टेड मैं बैलदेबी पर्ट्युर ऐमी स्पेषल षापिंग से अलामी लेदी इंटे अभी पटकना एपड़ना टूर के एमेमी अवी इला बेड पैन सैटा सो फस्टली ఒక రెండు బెడ్ షీట్స్ పెట్టుకున్నాను అలానే కొన్ని హ్యాండ్ టవల్స్ పెట్టాను అండ్ నా ఒక 6 జతలు పెట్టాను అన్నమాట ఎందుకంటే ఇందులో గౌరీ అలాను తిట్టి 4-5 ఉంచుతారు ఏంటంటే ఆయనకి ఎక్కువ లగేజ్ ఉంటే ఇష్టపడదు సో కృషి బ్యాగ్ ఆల్రెడీ సర్దేసుకున్నాడు అండ్ ఇవి వచ్చేసి కృతివి యాక్చువల్గా చాలా బట్టలు వచ్చేసి ఐరన్ కుండిపోయినాయండి ఇంకా అందుకనే ఏముంటే అవే పెడుతున్నాను అండ్ మెయిన్లీ టూర్ వెళ్ళేటప్పుడు నేను పట్టుకెళ్ళేది హెయిర్ డ్రైయర్ ఎందుకంటే పిల్లలకి నాకు ఇది బాగా యూస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి గౌరీది షేవింగ్ కిట్ అన్నమాట ఇందులోకే బ్రష్లు అన్నీ వెళ్ళిపోతాయి అండ్ టిష్యూ ప్యాకెట్ ఇది లైక్ కార్లో అయిపోయింది సో అందుకని ఇది ఒకటి తీసాను అండ్ ఇప్పుడు మ్యాండేటరీ మనకి అయిపోయింది ఏంటి మాస్క్లు కదా సో మాస్క్లు పెట్టుకున్నాను అండ్ ఇందులో వచ్చేసి మన టిక్ టాక్స్ అండ్ హెయిర్ టైస్ ఇవన్నీ ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి అండ్ ఛార్జర్ ఇయర్ పోడ్స్ ఇయర్ ఫోన్స్ ఇవి ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేయడం నేను నా ఫోన్ తీసుకున్న తర్వాత అండ్ హెయిర్ టక్ ఇది సో అండ్ ఇవన్నీ వచ్చేసి నా స్కిన్ కేర్ అండ్ ఫేస్ వాష్ అలానే కొన్ని మేకప్ కిట్ అండి లైక్ ఈ బ్యాగ్ వచ్చేసి గౌరీకి షర్ట్స్ వచ్చిందన్నమాట 3 సెట్ ఆఫ్ టీ-షర్ట్స్ ఉంటాయి కదా దానికి బ్యాగ్ వచ్చింది నాకు చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకా అందుకే ఇందులో అన్ని ప్యాక్ చేసుకున్నాను ఇవన్నీ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ లోకి వెళ్ళిపోతాయి ఈ బ్యాగ్ నేను ట్రావెలింగ్ లో యూస్ చేయనండి లైక్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు క్యారీ చేయను బట్ కార్ లో మాత్రం ఉంచుతానన్నమాట ఇవన్నీ పెట్టేసి ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది ఛార్జర్స్ అండ్ కొన్ని మెయిన్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెడతాను ఎందుకంటే కార్ లో అన్ని డిక్కీలోకి వెళ్ళిపోవాలి ఇంకి సీట్లు అయ్యి అక్కడ ఏమీ ఉండడానికి ఇష్టపడదన్నమాట సో ఒక చిన్న బ్యాగ్ మాత్రం ఇది పెట్టుకుంటాను లేదంటే కృషిది బ్యాక్ ప్యాక్ ఉంటుంది అందులో పెడతాను ఇవన్నీ నేనైతే ఇంకొక స్లింగ్ బ్యాగ్ ఉంటుందండి అది యూస్ చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి నెక్ రెస్ట్ ఇది కూడా మెయిన్ నాకు ఉండాలి అండ్ ఆరెంజ్ డ్రెస్ ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ అన్నమాట అండ్ దాని తర్వాత ఇవన్నీ వచ్చేసి ఈ బట్టలు పెట్టడానికి బ్యాగ్స్ అన్నమాట ఇప్పుడు ఇవన్నీ నేను ప్యాక్ చేయాలి సో కృషి బ్యాగ్ ఆల్రెడీ వాడు సర్దేసుకున్నాడు ఇది కృతి బ్యాగ్ దీని బ్యాగ్లో అన్నీ నావే ఉంటాయి ఎందుకంటే దాని బట్టలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఒక బుడ్డి బట్టలు కాబట్టి ఒక సైడ్కి సరిపోతాయి ఏమైంది సాయి ఏమైంది చెప్పరా ఏమైందంటే మొక్క ఉంది కదా వాడు అత్తయ్య మొక్కకి నీళ్ళు వేయలేదు అన్నాడు అరే ఇది ప్లాస్టిక్ అంటే అది ప్లాస్టిక్ మొక్క అంటే అవునా అత్త తెలియక మీరు నీళ్ళు వేస్తే ఒకసారి దీనికి అని చెప్తున్నారు సో ఇది ప్లాస్టిక్ అని కూడా వీళ్ళకి తెలియలేదు అన్నమాట ఇది ప్లాస్టిక్ అని తెలియలేదు అరే ఇది ప్లాస్టిక్ అని తెలియదా మీకు నీళ్ళేసింది వాడే నీళ్ళేసింది వాడే అది ప్లాస్టిక్ రా
అండ్ నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాము. మేము అన్నం కన్నా నిజం చెప్పాలంటే గౌరీనే రెడీ చేస్తారండి బ్యాగ్స్ అవి. లైక్ నేను ప్యాక్ చేస్తే ఒక్క బ్యాగ్ పట్టే ప్లేస్లో 4-5 బ్యాగులు పెడతాను అనమాట. సో అందుకే ఆ పని మాత్రం గౌరీనే తీసుకుంటారు. ఈ విషయంలో లక్కీ కదా. సో ఇక్కడ వచ్చేసి కృతివి ప్యాక్ చేస్తున్నాము. అండ్ నావైతే ఒక 10 పెట్టాను అనుకోండి, అందులో 4-5 ఉంచుతారు. ఎందుకు ఇవన్నీ సర్దేసుకుంటున్నావు, ఎన్ని రోజులకి వెళ్తున్నావు, అక్కడే ఉండిపోతావా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతారనమాట. కృతికి మాత్రం దగ్గరుండి ఇంకొక 4 పెట్టిస్తారు. మళ్ళీ అంటారు ఇదొద్దు అదొద్దు అని. అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ ట్రిప్ విషయంలో. ఎక్కడికి అనేది లిటరల్లీ నాకు తెలియదు, బట్ ఒక ఐడియా అయితే ఉండింది వైజాగ్ వెళ్తున్నాము అని. వైజాగ్ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి అనేది అసలు ఐడియా లేదు. ఏంటంటే సాయి కళ్యాణ్కి చెప్పారు, అయినా మీ బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేసేసుకోండి అని చెప్పారు. సో అనుకుంటున్నాము వాళ్ళని డ్రాప్ చేసేసి అలా అంతా తిరుగుతాము అని. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈసారి అయితే ట్రైపాడ్ అది తీసుకెళ్తున్నాను. సో చూద్దాము ఎంతవరకు వ్లాగ్స్ తీయగలుగుతాను అనేది. సో మ్యాక్సిమం తీయాలి అనుకుంటున్నాను, తెలీదు సక్సెస్ అవుతానో లేదో అని. బట్ మీరు మాత్రం ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మిగతా వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా కొన్ని బేసిక్ మెడిసిన్ అలానే వింటర్ వేర్ అవన్నీ పెట్టాను, బట్ వీడియో తీయడం మర్చిపోయాను. సో మొత్తానికి బ్యాగ్స్ వచ్చేసరికి టైం చాలా లేట్ అయిపోయింది. అండ్ నార్మల్గా అయితే నైటే అన్నీ ప్యాక్ చేసేసుకుంటాము నెక్స్ట్ డే వెళ్ళడానికి, బట్ ఇది అనుకోకుండా కాబట్టి అప్పటికప్పుడు సర్దుకోవాల్సి వచ్చింది. 1కి స్టార్ట్ అవుదాం ఆఫ్టర్నూన్ అనుకున్న వాళ్ళం, కాస్త 2:30 అలా అయిపోయిందండి స్టార్ట్ అయ్యేసరికి. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాము అనుకున్నప్పుడు సో ముందుగానే ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఐటెం గుర్తొచ్చినప్పుడల్లా ఒక ప్లేస్లో సెట్ చేసేసుకుంటే తర్వాత మనకి సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను అదే ఎప్పుడు ఫాలో అవుతాను, బట్ ఎన్నిసార్లు అలా చేసినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. మొత్తానికి లగేజ్ ఇంత అయ్యిందండి, అంటే సాయి కళ్యాణ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఆ పక్కన క్రీమ్ కలర్ది ఉంది కదా, అది సుమా ఇచ్చిందనమాట వెళ్ళేదారిలో వాళ్ళ ఇంట్లో ఇచ్చేయమని. సో మొత్తానికి ఇంత లగేజ్ అయ్యింది. సో ఎంత వద్దు వద్దు అనుకున్నా సరే ఎక్కువ అవుతూనే ఉంటుందండి లగేజ్. ఈయన అంటూ ఉంటారు వద్దు వద్దు అన్నా సరే ఎంత పట్టుకెళ్తామే అని. సో ఇక్కడ వచ్చేసి ఈయన పాప్కార్న్ రెడీ చేస్తున్నారు లైక్ కార్లో తినడానికి. సో క్రిషి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, వాడికి పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. అండ్ చూసారా వాడి ఎక్స్ప్రెషన్స్ ఏ రేంజ్లో పెడుతున్నాడు. సో పాప్కార్న్ రెడీ చేసేసి ఇంకా మేము బయలుదేరిపోవడమే. నేను కిచెన్ అది మొత్తం ఫుల్గా క్లీన్ చేసేసానండి, చూడండి ఎంత నీట్గా ఉందో. లైక్ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అంతా నీట్గా ఉంటే మనం వచ్చేసరికి చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. ఎక్కడ గందరగోళంగా ఉన్నాయనుకోండి మనకి ఆ మైండ్ అంతా పాడైపోయినట్టు ఉంటుంది. సో మ్యాక్సిమం నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అంతా సర్దేసే వెళ్తాను. అండ్ చివరికి బెడ్ మీద కూడా ఏమీ క్లోత్స్ కానీ అలా ఏమీ ఉంచునన్నమాట, మొత్తం నీట్గా క్లియర్ చేసేసి వెళ్తాను బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో దట్ మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గౌరీ గ్యాస్ ఆఫ్ చేస్తున్నారు. సో బయటకు వెళ్తున్నప్పుడు మనం మర్చిపోకుండా చేయాల్సింది గ్యాస్ ఆఫ్ చేయడం అండి. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కానీ అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ ఇవి వచ్చేసి సాల్టెడ్ అనమాట. సో దీనికి నేను మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నారు ఆ స్పైసీనెస్ కోసం. మేమైతే రెడీ అయిపోయాము వెళ్ళడానికి. అండ్ ఈసారి ఎక్స్ట్రా లగేజ్ ఒకటి వచ్చిందండి, ఏంటిది ట్రైపాడ్. సో ఫస్ట్ టైం నేను ట్రావెల్కి ట్రైపాడ్ పట్టుకెళ్తున్నాను, ఏం చేస్తానో వ్లాగ్స్ అనేది తెలియదు కానీ ఇదైతే ఎక్స్ట్రా లగేజ్ ఒకటి రెడీ అయిపోయింది. సో యా ఇప్పుడు వచ్చేసి టైం 1:30 అలా అవుతుంది. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో 2:30 అంట, 1కి బయలుదేరదాం అనుకుంటే 2:30 అయింది. ఏమండి ట్రాలీ లోన్ పెట్టేసి బ్యాగ్ ఏమైనా బయట పెట్టండి, పోనీ కాల్ కింద పెట్టుకోవడానికి బాగుంటుంది. చూసారా మొత్తానికి ఎంత లగేజ్ అయిందో, డిక్కీ మొత్తం ఫిల్ అయిపోయింది. అండ్ ఇది సర్దుతున్నంత సేపు గౌరీ నన్ను అంటూనే ఉంటారు వద్దు వద్దు అన్న 100 పెడతావు అని. ఈ లోపల కృతి కూడా వచ్చేసింది. సో కాల్ చేస్తే పంపించేసింది అనమాట సుమా. సో ఇది ఆ పిగ్గీ బ్యాగ్ దానిదనమాట. అండ్ మేమైతే రెడీ అయిపోయాము అండ్ టౌన్షిప్ నుంచి. సో రెడీ అయ్యి ఇలా టెంపుల్కి వచ్చాము. టౌన్షిప్లో ఉన్న టెంపులే అండి ఇది. ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఇలా
దండం పెట్టేసుకొని వెళ్తామన్నమాట. గౌరీ వచ్చేసి గరిక కట్ చేస్తున్నారు. గరిక అంటే సన్నంగా గ్రాస్ ఉంటుంది కదా, అది విఘ్నేశ్వరుడికి పెడతారన్నమాట. సో అది కట్ చేసి దండం పెట్టేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి. అప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.